हाय फ्रेंड्स अंदर एला उन्नारू नोटलो वेसुकुंटे करिगिपोये अंतटी सॉफ्ट गा उंडे गुलाब जामुनी एला चेसुकोवाली अनेदी नेनु मीकु चूपिस्तानु। गुलाब जामुन की कावाल्सिनवि कप्पु शुगर कप्पु पालु यालकुल पोडी 2-3 स्पून्स नेय्यि गुलाब जाम मिक्स ए ब्रांड अयिना पर्लेदु मनकि इष्टमैन ब्रांड देंतोनैना चेसुकोवच्चु। इप्पुडु गुलाब जाम तयारु चेसुकोवडानिकि प्रासेस लोकि वेल्लिपोदां। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గులాబ్ జామ్ మిక్స్ ని ఆ గిన్నెలో వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత పాలతోటి ఈ మిక్స్ ని ఈ పిండిని మొత్తం కలుపుతూ ఉండాలి। ఒకటేసారి పాలు పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి। బాగా అలా ఒకటేసారి వేసుకున్నట్లయితే పిండి బాగా జారుడేయి గులాబ్ జామ్ ఉండకట్టడం అనేది కష్టమవుతుంది। అందుకనే కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి। చపాతీ పిండి కలిపినట్లుగా కలపాలి। చాలా సాఫ్ట్ గా ఉండ వచ్చేటట్లుగా మనం ఈ కలిపే దాంట్లోనే ఉంటుంది అంతా కూడా। సో బాగా మంచిగా కలిపి ఒక 10 నిమిషస్ నానబెట్టుకోవాలి। ఈ పిండి నానే లోపు షుగర్ సిరప్ చేసుకోవాలి। ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకున్నట్లయితే ఒక కప్పు నీళ్ళు వేసుకున్నాను। అది వేసుకున్న తర్వాతకి కలుపుకోవాలి। బాగా మసలనివ్వాలి। షుగర్ సిరప్ తయారయ్యేదాకా వాటి దానిని వేడి చేస్తూ ఉండాలి। దాని లోపల యాలకుల పొడి వేసాను। వేసి బాగా కలుపుకోవాలి। అలా కలుపుకున్న తర్వాతకి వాటర్ షుగర్ అన్ని కలిసి షుగర్ సిరప్ లాగా దగ్గరికి అవుతుంది। ओके शुगर सिरप रेडी। स्टव ऑफ चेसुकोनी इक मनम नाना पेट्टुकुन्न गुलाब जाम पिंडिनी चिन्न चिन्न उंडलुगा चेसुकोवाली। कोंचम नेय्यिनी मनम चेतिकी रासुकोनी उंडनी कट्टिनट्लयिते उंड सॉफ्ट गा वस्तुंदी पगलकुंडा वस्तुंदी। सो ई विधंगा मीरु वीडियो चूस्तुन्नट्लुगा ई विधंगा रेंडु चेतुलकु इट्ला प्रेस चेसी चेसिनट्लयिते सॉफ्ट गा वस्तुंदन्नमाट। సో ఈ ప్రాసెస్ లో చేసుకోవాలి। అలా ఉండలన్నీ కట్టుకోవాలి। మీరు చూస్తున్న విధంగా ఉండలన్నీ ఇలా కట్టుకోవాలి। ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి। ఏ ఆయిల్ అయినా పర్లేదు, నేను ఫ్రీడమ్ ఆయిల్ అయినా ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు। ఇలా వేసుకున్న తర్వాతకి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ గులాబ్ జామ్ ఉండలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని గోల్డ్ కలర్ లో వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోవాలి। ఎక్కువ మంట పెట్టుకుంటే మాడిపోతుంది, తక్కువ మంట తోటి ఏంపినట్లయితే లోపల కూడా పచ్చిగా ఉండకుండా ఉంటుందన్నమాట। ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి। చూసారు కదా గులాబ్ జామ్ ఉండలు ఈ విధంగా కావాలి। ఎక్కడా కూడా పగుళ్ళనేవి లేకోకుండా మనం ఉండకట్టే దాని బట్టి ఉంటుంది। దీనిపైన షుగర్ సిరప్ వేసుకోవాలి। ఒక 10 నిమిషస్ ఆగేసి తినేసినట్లయితే అబ్బా ఎంత బాగుంటాయో, చాలా సాఫ్ట్ గా ఉంటుంది। అసలు గులాబ్ జామ్ ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరూ ఇష్టపడతారు। చాలా టేస్టీగా ఉంటుంది। ఈ ప్రాసెస్ లో చేసుకోండి, చాలా 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 బాగుంటుంది। ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి। థాంక్యూ।